సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి భయంగా కాకుండా నేను ఆర్డర్ చేసేసుకోండి. మన లేబుల్ మీద ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా ఉంటుంది, ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. హలో, నమస్తే. ఇగో నేను మీకు కూడా చూపిస్తా చూడురి, ఇదేంది నాగమణికంట. ఇన్ని రోజులు నాగమణికంట, ఇప్పుడు దీన్ని నేను ఇగో ఇందులో ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. చలో ఇందులోనే ఇది పెడుతున్నా. చలో పెట్టేసిన నాగమణికంట 3 రోజుల క్రితం అట్లుండే, అందులో పెట్టి ఇప్పుడు చూడురి బయటకు తీస్తానా. టట్టడాయ్, నాగమణికంట బదలుగయా, పూరా బదలుగయా, పూరా బదలుగయా. ఇన్ని రోజులు సీత, సీత పాపం ఎన్నో అనుమానాలు, ఎన్నో అడగాలనున్న అడగలేక పిసపిస అవుతున్న సీత. ఇల్లేం లేదు, మళ్ళీ చూడరు సీత. సీత ఇందులో పెట్టేసినాం. సీత ఇన్ని రోజులు అట్లుంది, సడన్గా ఈరోజు టట్టడాయ్ టెరడాయ్ ఇట్లా మారిపోయింది. అరే అట్లున్నోళ్ళు ఇట్లా మారిరు, ఇట్లున్నోళ్ళు అట్లా మారిరు. ఇన్ని రోజులు చూసిన బిగ్ బాస్ అయినా ఇది 8.2 అంటే సీజన్ 8.2 స్టార్ట్ అయిపోయిందా అని డౌట్ వస్తుంది నాకు. అరే నాగమణి కంటే జోగులేయబట్టే, నాగమణి కంటే నవ్వబట్టే, నాగమణి కంటే ఇమిటేట్ చేయబట్టే, ఎంటర్టైన్ చేయబట్టే. ఇక సీతక్కేమో, అఫ్కోర్స్ సీతక్కి ఇన్ని రోజులు ఎంటర్టైన్ పెద్దగా చేయలేదు, కానీ ఈరోజు సీతక్క నవ్వింది, సీతక్క ఏడ్చింది, సీతక్క ఫీల్ అయింది, సీతక్క అరిచింది, సీతక్క బాధపడ్డది, సీతక్క లొలివేటింది, సీతక్క స్ట్రాటజీలు ప్లేసింది, సీతక్క అబద్ధాలు కూడా చెప్పింది. ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పిందో కూడా చెప్తా. అంటే ఇంప్రూవైజేషన్లో అబద్ధాలు వచ్చేసినాయి పాప ఆమెకి. సో అట్లాంటివన్నీ జరిగినాయి. అరే సోనియా, సోనియా ఆల్సో, సోనియా ఆల్సో సేమ్ సేమ్ ఒక నిమిషం ఆగురి. ఇన్ని రోజులు సోనియా చెప్పక సార్, ఇన్ని రోజులు సోనియా ఇన్ని లేచినాం ఆబ్రేకే దేబ్రే చూమంత తీస్తే సోనియా. అరే నిఖిల్ అంటే ఎర్రబట్ట వేసి ఏంది, ఎర్రబట్ట చూపిస్తే ఎద్దురుకొచ్చినట్టు ఉరికొచ్చి గుద్దేద్దామని చూసి సోనియా. సోనియా అండ్ నిఖిల్ ఏందిరా మామ బిగ్ బాస్ మామ, సారీ ఏంది మామ బిగ్ బాస్ మామ, ఏం చూస్తున్నాం మేము? ఇన్ని రోజులు చూసిన బిగ్ బాస్ చూస్తున్నామా, మళ్ళీ ఇవాళ ఏమన్నా వేరే బిగ్ బాస్ చూస్తున్నామా అన్న ఫీలింగ్ తెప్పించినావు. ఏంది కథ ఇది? అట్లున్నోళ్ళు ఇట్లయ్యే, ఇట్లున్నోళ్ళు అట్లయ్యే, ఈ ఏం చెప్తాం? ఒకళ్ళ గురించి ఒక ఫీలింగ్ వచ్చి వీళ్ళు గిట్ల గల గట్ల వీళ్ళని గిట్ల ఇష్టపడుతున్నాం, గల గట్ల ఇష్టపడతలేం అని చెప్పేటట్టు చేయట్లేదే, అంత మారిపోయిందే. ఇన్ని రోజులు వాళ్ళంతా ఆడింది డ్రామా, సడన్గా మారిపోతున్నారా మామ. ఓకే సెలవు. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమేమి అనిపించింది, ఎక్కడ ఎవరు రైట్ అనిపించారు? సీత వర్సెస్ అభయ్, ఈ గొడవలో అభయ్ది తప్పుందా, సీతది ఒప్పుందా, ఎక్కడ ఎంత ఎంతవరకు ఎంత శాతం వరకు రైట్ ఆర్ రాంగ్, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుందాం. అండ్ యష్మి, యష్మి గురించి ఈ మధ్యకాలంలో బాగా గమనిస్తా అంటే యష్మిని శోభా శెట్టితో పోలుస్తున్నారు. నో నో, శోభా శెట్టి అక్క సపరేట్, శోభా శెట్టి అక్క అత్తది, మళ్ళీ వచ్చినాక అప్పుడు మాట్లాడుకుందాం. యష్మి గిష్మి అంతా జుజుబి. అయితే యష్మి ఇవాళ బిహేవ్ చేసిన కొన్ని బిహేవియర్స్ నాకు నచ్చలే. యాక్చువల్లీ ఏంది, ఈ టాస్కులు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, గెలిచిన తర్వాత సంబరపడే విధానం కావచ్చు. అండ్ సీతక్క మాట్లాడింది అంటే, సీత చాలాసార్లు మాట్లాడిన విషయాలలో తను చెప్పిన విషయాలకి తన పాత విషయాలు చెప్తూ చూడదు, కంపారిటివ్లీ మొత్తం వేరే ఉంటుంది కథ, కథ వేరే ఉంటుంది. మైక్ పెట్టింగ్ ఓకే రైట్, చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఆ లూప్లో హూప్ లూప్ ద హూప్ని ఆ టాస్క్ని పెట్టారు. ఈ టాస్క్లో యాక్చువల్లీ బేసిక్గా మన నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ సంచాలకగా అంత గొప్ప సంచాలకు కాదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో అవతల వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తామని చెప్తే ఓకే మీ ఇష్టం మీ స్ట్రాటజీ అని చెప్పేసి వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు స్ట్రాటజీగా ఆడిరు, ఎట్నోట్లు ఆడిరు కదా, వాళ్ళే గెలిచిరని. అండ్ ఈవెన్ అబ్జర్వ్ కూడా చేయలేదు కరెక్ట్గా, ఎవరిది ఫస్ట్ అయిపోయింది ఎవరు గెలిచిరు అనేది కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, కీన్ అబ్జర్వేషన్ లేదు. అంటే సంచాలకగా తను కరెక్ట్గా చేయలేదేమన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత సెకండ్, అంటే ఐ మీన్ థర్డ్ టాస్క్, నిన్న ఫస్ట్ టాస్క్ అయిపోయింది, ఈరోజు సెకండ్ అండ్ థర్డ్ టాస్క్ జరిగినాయి. థర్డ్ టాస్క్లో కూడా ఆల్రెడీ అభయ్ మేము ఇట్లా స్ట్రాటజీ ప్లే చేస్తాము, ఎందుకంటే ఆ గేమ్లో స్ట్రాటజీ ప్లే చేసి మమ్మల్ని ఓడించారు కాబట్టి మేము స్ట్రాటజీ ప్లే చేస్తాం, వాళ్ళ స్వింగ్ అయ్యేటి అటు ఊగేటి వాటిని మేము ఊపేసి వాళ్ళని కింద పడేస్తాము అనే స్ట్రాటజీని ముందే చెప్తే ఈయన ఒప్పుకోవడం దట్స్ నాట్ రైట్. అంటే రూల్స్ ప్రకారంగా ఉండి రూల్స్లో కాకుండా ఏదైనా చేస్తే ఓకే అంటా నేను అని చెప్పి ముందే కమిట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళ టీం విన్నింగ్కి మనం సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అది నిఖిల్ పొరపాటు అనను కానీ అది కరెక్ట్ కాదు అని చెప్తారు. ఓకే సరే, ఫస్ట్ ఈ లూప్ ద హూప్ ఆ టాస్క్ ఉంది, అదేంటి లూప్ ద హూప్ టాస్క్లో చేత్తో పట్టుకోవద్దు అనేది ఒక రూలు. రెండోది శరీరం మీదకెళ్ళి పోవాలి. శరీరం మీదకెళ్ళి పోవాలి అని అంటే మళ్ళీ శరీరం మీదకెళ్ళి వేయరు, ఇంకా నయ్యం. శరీరం మీదకెళ్ళంటే అటు కూసోడు పంటి విక్కతోటి పట్టుకొని ఇట్లే ఎవరు అన్నారు కూడా, పృథ్వీ అంటాడు పంటితోటి పంటికిచ్చుకుంటే పోతే అది కూడా శరీరం మీదకి అవుతుందా అని అడుగుతాడు. అయితే ఇక్కడ ఉన్న లూప్ని అక్కడికి వీళ్ళ మీదకెళ్ళి ఇసిరేసినా కానీ శరీరం మీదకెళ్ళి వేయిందన్న పాయింటే వస్తుంది. మరి అట్లా ఇసిరేసుకోపోయారు. ఇది ఎట్లుందంటే నేను అప్పుడు వీడియోలో చెప్పిన చూసారు ప్రోమో అనాలిసిస్లో,
ఇది చిన్నప్పుడు మేము అనేది, అరే నేను నా మీదకి వెళ్ళి నా చేతుల మీదకి వెళ్ళి సైకిల్ పోయింది తెలుసా మామ అంటే, నీ చేతుల మీదకి వెళ్ళి సైకిల్ పోయింది, నా మీదకి వెళ్ళి విమానమే పోయిందిరా అని చెప్పినట్టుకున్నారు. మీదకి వెళ్ళి విమానం పోయింది, అది సంగతి. ఇదో జోక్ కూడా ఉంటుంది అబ్బా, కారు అంటే ట్రైను మీ అతను ఎలా చనిపోయాడు, కారు ఎక్కితే కారు అతని మీదకి వెళ్ళిపోతే చనిపోయాడు, అవునా కారు ఎక్కితే చనిపోయాడు, నా మీదకి పెద్ద పెద్ద విమానాలే చనిపోయాయి నాకేం కాలేదే. ఆ టైప్లో వెళ్ళి శరీరం అంటే ఇది కూడా పక్కన పెట్టుర్రి, హైలైట్ చెప్తా. వీళ్ళు శరీరం అంటే తలకాయ మీదకి వెళ్ళి తలకాయ మీదకి అయితే సరిపోద్ది అన్నారు. వీళ్ళు ఇఫ్ ఇన్ కేస్ బాడీ స్కాన్ అని అంటే, వీళ్ళు బాడీ స్కాన్ అనగానే ఓన్లీ తలకాయ చేయించుకుని వస్తారా? క్వశ్చన్ నెంబర్ 1. ఇది చాలా రాంగ్ స్ట్రాటజీ యూజ్ చేసారు. దీనికి మన లీడర్ సార్ మన సంచలనకి యాక్సెప్ట్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఓకే, దీన్నే సౌత్ తెలిపితే ఎట్లా అంటారు, విష్ణుకి వచ్చింది యాక్చువల్లీ థాట్, అంటే అక్కడ డిస్కషన్లో విష్ణుకి వచ్చినట్టు కనబడ్డది. బాడీ టు బాడీ అంటే హెడ్ టు హెడ్ ట్రాన్స్ఫర్ చేసేసి అయిపోయింది అనిపించారు గేమ్. దీనికి మన సంచలక్ నైనికా వాళ్ళ టీమే గెలిచింది అన్నారు. అండ్ ఇక్కడ ప్రేరణ చేత్తో పట్టుకుందా అంటే ఎస్ పట్టుకుంది, ప్రేరణ చేత్తో పట్టుకుంది. ఫస్ట్ ప్రేరణ తప్పు చేసింది, ఆ తర్వాత ఇంకొకసారి కూడా తప్పు చేసింది మధ్యలో, అంటే పెద్ద తప్పేం కాదు, ఫస్ట్ మాత్రం కొంచెం డైరెక్ట్గా అంటే కాలుతో లేపి చేత్తో పట్టుకుని లేపడానికి ట్రై చేసింది, అది ఒకటి తప్పు. అయితే నైనికా కూడా చేతితోటి ఇట్లా పట్టుకునే పక్కకి ఇచ్చింది. లాస్ట్ రింగ్ అప్పుడు చూడరు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది, ఒకసారి పడిపోతుంటే రెండోసారి అయితే చేత్తో ఇట్లా అమాంతం అంటే ఈ చేత్తో అంటే అర చేత్తో పట్టుకోకుండా ఇట్లా పట్టుకుంటుంది అన్నట్టు, అట్లా పట్టుకొని పక్కన ట్రాన్స్ఫర్ చేస్తుంది, అది కూడా తప్పే. అయితే ఇక్కడ నా దృష్టిలో అయితే నైనికా టీం పర్ఫెక్ట్గా ఆడినట్టు కాదు, పర్ఫెక్ట్గా ఆడిన టీం ఖచ్చితంగా యష్మి టీము. యష్మి వాళ్ళు ఈవెన్ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకున్న మైకులతో ప్రాక్టీస్ కూడా భలే చేశారు అనిపించింది నాకు, వాళ్ళ ఎఫర్ట్స్ మంచిగా అనిపించినాయి. సో నా దృష్టిలో అయితే యష్మి టీమే గెలిచిందన్న ఫీలింగ్ వచ్చింది. సరే ఓవరాల్గా నైనికా గెలిచింది అనుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇక నిఖిల్ గురించి, నిఖిల్ తోటి యష్మికి చిన్న పంచైతయింది అసలు, అంటే ముందే చెప్పింది బుర్రద పెట్టి ఆలోచిస్తే మొత్తం తెలుస్తుంది కరెక్ట్గా, శరీరం అంటే శరీరం అని చెప్పి అందరూ అన్నారు. పృథ్వీ కూడా గట్టిగా మాట్లాడిండు, అరే అదేంది అది బాడీ అంటే బాడీ ఫుల్ బాడీ వస్తుంది అంటే బాడీ అంటే ఫుల్ బాడీ, నిఖిలే చెప్తాడు ఇంకా బాడీ అంటే ఫుల్ బాడీ బాడీ అని, ఎందుకంటే అప్పర్ బాడీ ఉంటుంది లోవర్ బాడీ ఉంటుంది. ఇక ఏం చెప్తాను చెప్పి, ఇప్పుడు వడ్డించేటోడు మనోడైనప్పుడు, వడ్డించేటోడు మన సడ్డగుడే అయినప్పుడు బంతిలో మనం ఎడ కూర్చున్న వస్తుంది అన్నట్టు, ఇప్పుడు నిఖిల్ యాక్చువల్ నిఖిల్ అట్లా స్వార్థంగా తనోడు అని చెప్పి తనోళ్ళు అని చెప్పి అట్లా ఏదైనా స్వార్థం చూపించినా కూడా అంటలేను కానీ, నేను సాత్రం ఉపయోగించిన అతనికి లేనిది బాధ, అతను ఖచ్చితంగా ఇతని అంటే ఇతను చేసింది కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉన్నాడంటే దేర్ ఇట్స్ అ మ్యాటర్, ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారు. పృథ్వీ ఎన్ని చెప్పినా, ఈ ఎవరు మన యష్మి ఎన్ని చెప్పినా అభయ్ అయితే డైరెక్ట్ ఏమన్నాడంటే 100% రాంగ్ రా, సాటర్డే నాగార్జున గారు మాట్లాడతారు అన్నాడు. ఎస్, దీని గురించి నాగార్జున గారు మాట్లాడతారు. అండ్ నాగార్జున గారు ఇంకేమేమి మాట్లాడితే బాగుంటుంది, ఇంకేం అడిగితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయాలి. మన కింద కామెంట్ పెట్టిరంటే అది బిగ్ బాస్ మామ చెవిలో చెప్పినట్టే తెలుసు కదా మీకు. ఎస్, నెక్స్ట్ టోటల్గా నైనికా టీం గెలిచింది. గెలిచిన తర్వాత యష్మి నిఖిల్ని చూస్తూ యాజ్ యూజువల్గా మనకు శోభాశెట్టి, ఎందుకు చాలామంది శోభాశెట్టితో కంపేర్ చేశారంటే శోభాశెట్టికి ఉన్న ఒక మేనరిజం, ఈ మేనరిజం చూపించింది మన అక్క యష్మి అక్క, సపర్లు కొట్టింది. సపర్లు కొట్టగానే నిఖిల్ కూడా సపర్లు కొట్టి ఎస్ సరిగ్గా చేయలేదు నువ్వు అంటే పార్షాలిటీ చూపించిన అన్న సెన్స్లో మాట్లాడితే ఎస్ ఎస్ నేను పార్సల్గా చేసిన పో అన్నట్టుగా ఏదో చెప్పిండు. ఓవరాల్గా ఆ తర్వాత సీత యష్మి వీళ్ళిద్దరి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఇక్కడ గమనించారు ఒక మాట అంటే సీత, మేము స్ట్రాటజీతో ఆడినామంటే మీరు స్ట్రాటజీతో ఆడారు, మిమ్మల్ని నేను ఏమంటలేను, మీరు స్ట్రాటజీ యూజ్ చేశారు, ఐఎమ్ హ్యాపీ అని యష్మి అన్నది సీతతోటి. అనగానే సీత ఏమన్నది, నువ్వు చెప్పిన దాని నీకు హ్యాపీనెస్ అయితే నాకు కనబడతలేదు, ఒక్కసారి డెసిషన్ అయిపోయిందంటే హ్యాపీగా ఉండాలి, మీరు లేరు, డోంట్ వరీ, డోంట్ సే నువ్వు హ్యాపీగా ఉన్నాను చెప్పకు అని చెప్పి సీత యష్మితో అన్నది. సీత ఇప్పుడు సేమ్ సీత పాయింటే తీసుకుందాము, నబీల్ విషయంలో యష్మితోటి గొడవ అవుతున్నప్పుడు, యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేసినప్పుడు యష్మిని ఆల్రెడీ డెసిషన్ మేకింగ్ అయిపోయింది, డెసిషన్ మేకింగ్ చేయాల్సిన వాళ్ళు నిఖిల్ అండ్ నైనిక, డెసిషన్ మేకింగ్ అయిపోయింది, యష్మి చీఫ్ అయిపోయింది. కానీ ఆ రోజు సోనియా కానీ సీత కానీ చాలా బాధపడ్డరే, ఫస్ట్రేట్ అయ్యరే, ఇరిటేట్ అయ్యరే, గట్టిగట్టిగా అరిసిర్రే. ఇప్పుడు ఏమంటుంది, అవతల వాళ్ళు గెలిచినప్పుడు ఆనందపడాలి, సపోర్ట్ కొట్టాలి. బేబక్క కూడా చెప్తుంది, బేబక్క వేరే వాళ్ళు గెలిస్తే సపోర్ట్ కొట్టిన కానీ మేము గెలిస్తే సపోర్ట్ కొట్టదు అని చెప్పి బేబక్కతో కూడా కొలుసుకుంది, అంటే ఫైట్ మాటల యుద్ధం చేసింది. అదే టైంలో ఇక్కడ యష్మితో కూడా అన్నది, మేము గెలిచినందుకు హ్యాపీగా లేవు, నువ్వు హ్యాపీగా ఉన్నాయని చెప్పక అవద్దాలని చెప్తుంది. మరి ఆ రోజు అంటే వన్స్ డెసిషన్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉండాలి అని కూడా చెప్తుంది. ఆ రోజు ఎందుకు నువ్వు హ్యాపీగా లేవు సీత అని నేను అడుగుతున్నా. ఇప్పుడు కిరాక్ సీత ఆ రోజు హ్యాపీగా ఉందా? లేదు, హట్ అయింది, యష్మి అయినందుకు హట్ అయింది. ఆ రోజు మొహం మాడమొహమే పెట్టింది. ఆ రోజు ప్రేరణ చాలాసార్లు ఈవెన్ బిగ్ బాస్ కెమెరా ముందుకు పోయి, కెమెరా దగ్గరికి పోయి,
ఒకరు గెలిచిన తర్వాత వాళ్ళని హ్యాపీగా ఉంచకుండా ఇట్లా అందరూ ఆరిస్తే బాధపడతారు, గెలిచిన సంతోషం కూడా ఉండదు. అరే గెలిచిందేమో కదా, చిల్ అయిపోయి గెలిచింది కదా, అయిపోయింది కదా, అయిపోయింది కదా అని కూడా ప్రేరణ చెప్పింది. ఎవరన్నా విన్నారు? వినలేదు కదా. గిరాకీ రాక్షిత వినలేదు కదా. అయినా ఓడిపోతే బాధ అవుతుంది, బాధపడాలి, తప్పలేదు. అండ్ యష్మి చేసింది తర్వాత ఏమైనా రైట్ ఉందంటే యష్మి సైడ్ కూడా నేను సపోర్ట్ చేస్తాలే, చాలా రాంగ్ చేసింది అది ఏంటో చెప్తా. దానికంటే ముందు నిఖిల్ అండ్ సోనియాది ఒక ట్రాక్ చూపించారు అయ్యా. నిఖిల్ అండ్ సోనియాది ఒక ఎమోషను, ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండ్ ఉన్నట్టు చూపించారు. కానీ నాకు సోనియా ఫేస్ చూస్తా అంటే సోనియా మనసులో ఈయనతోటి పంచాయతీ పెట్టుకున్నాం అంటే ఈయనేది, నాకు గింత సోపత అవుతాడు, గింత ముచ్చట పెడతాడు, గింత దగ్గరికి తీసుకుంటాడు, ఇది నా ప్లాన్ అంతా వర్కౌట్ అవుతాడు లేదు. నేను వేసిన స్కెచ్ నేను వేసిన మొత్తం అంతా కూడా గంగపాలు అవుతుంది కదా, ఇదేంది ఇది, నేనేదో చెక్కిచ్చిన రాయి మీద అనుకుంటే ఈయన సముద్రం ఒట్టుకు ఇది సైతక శిల్కాలు శిల్పాలు అంటే ఇసుకతోటి బొమ్మలు వేస్తారు అట్లా అలా వచ్చిందంటే పడకని కొట్టుకుపోతుంది. ఆ టైప్లో నేను కట్టిన గూడునంతా కూల్చి పారేస్తా అండి, ఏంది ఇది అన్న సెన్స్లో ఆ బ్లాంక్ ఫేస్లో ఉన్నట్టు కనిపించింది. ఈయననేమో ఏమైందిరా, ఏమైందిరా రే, ఏమైందిరా చెప్పరా, ఏమైందిరా అమ్మ గుర్తొచ్చిందా, ఏమైందిరా రా 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 తరుస్తుందా దా, నీకు మంచి కామెడీ చూపిస్తాను దాదా, మా చిన్నది పెడితే కదా టీవీ పెట్టినట్టు నిర్మించరా, బొమ్మలు పెట్టనా, పెదరాసి పెద్ద మా కథలు పెట్టనా అంట నేను ఆ టైప్లో. అక్కడ చూసి జోక్ చేస్తారు, జోకర్ లాగా చూసి వాళ్ళని నవ్వుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఏమైందిరా రారా రారా ఏమైంది నాన్న నాన్న ఇట్లా ఉండదు నాన్న డబ్బు సార్ ఓకే. అండ్ అభయ్ శేఖర్ ప్రేరణ వీళ్ళు ముగ్గురు ఒకరు మాట్లాడుకునేది చూపించారప్ప నాకు. ఏంటంటే వీళ్ళని చూస్తుంటే పాప అమాయకులు అనిపించింది, ఎందుకు చెప్పన్నా. అభయ్ అడుగుతాడు ఎంతమంది నామినేషన్లు ఉన్నారని డిస్కషన్, అయితే ఇక్కడ ప్రేరణ అడుగుతారు అనుకుంటే డిస్కషన్లో శేఖర్ భాష ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ డిస్కస్ చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోతారనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడిగిండు అభయ్. అడిగితే ఏమంటే ఇట్లా చూపించింది ఎవరు మన ప్రేరణ ఇట్లా, అంటే లాకెట్కి ఉండేది మనీ కదా ఇట్లా ఇట్లా అని చూపించింది. అంటే పక్కన అభయ్ గుర్తుపట్టలేకపోయింది అక్కడ శేఖర్ భాష నాకు ఇట్లాంటి అన్నీ అట్లా ఏంది, ఇవన్నీ చాలా సింపుల్ యూనో, ఐఎమ్ ఏ వాచ్ మెకానిక్, నాకు ఇట్లాంటివన్నీ చాలా సర్వసాధారణం అన్నట్టుగా శేఖర్ భాష నాకు తీసుకుంటే అన్నీ ఈజీ కదా ఇట్లా చూపించిన, ఐ గెట్ ఇట్ అర్థమైపోయింది అన్నాడు. అర్థమైపోద్ది ఆయనకి. ఇంకా పక్కన అభయ్ ఎవరు విష్ణుప్రియానా, ఎవరు రుపేవకనా, ఎవరు అంటాడు ఆయనకి. వెళ్ళగలే మనీ అని చెప్పి చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే మనీ మనీ వెళ్ళిపోతాడు కావచ్చేమని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. నాకెంత కామెడీ అనిపించిందంటే మనీ ఆ రోజు బిగ్ బాస్ పిలిచి అంటే ఏడ్చిన రోజు బిగ్ బాస్ పిలిచి మాట్లాడింది తెలుసా, మాట్లాడినప్పుడు ఎంతసేపటికి కూడా మనీ వన్ సెకండ్ ఆ రోజు ఎంతసేపటికి కూడా బిగ్ బాస్ సారీ కన్ఫెషన్ రూమ్ నుంచి వెళ్ళి మనీకంటా బయటకు రాలేదు. ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, ఒక రకమైన యాంగిల్లో కూర్చుంటూ పెడతా ఉన్నాడు. అంత చేసిన తర్వాత సడన్గా నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు బయట, నీకు అనుకూలంగానే జరుగుతుంది అన్నట్టుగా ఒక పాయింట్ చెప్పగానే ఖుషి అయిపోయినట్టు బయటకు వచ్చినట్టు చెప్పాడు కనిపించింది. కానీ ఆ రోజు జరిగింది ఏంటి తెలుసా, ఖచ్చితంగా బిగ్ బాస్ ఈ వీక్ నువ్వు ఎలిమినేట్ అవ్వట్లేదు అవ్వవు అని చెప్తేనే బయటకు వచ్చిండు. ఇది విశ్వసనీయ సమాచారం, విశ్వసనీయ వర్గాల సమాచారం అనుకోరి, మ్యాక్సిమస్ డిగ్మస్ ఇన్ఫర్మేషన్ అనుకోరి. సో ఆ రోజు అభయమిచ్చిత మిత్రమా నీకు ఈ వారము గ్రాంటెడ్ అని చెప్పారు కాబట్టి రాగమని కంట అందులోకి వెళ్ళి బయటకు వచ్చాను, లేకపోతే బయటకు కూడా రాగబెట్టాడు ఆయన కూర్చుంటాడు. నేను ఇట్లకి వెళ్ళిటే పోతా, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇదే కాదు ఏదైనా తీసేయగలుగుతా, మీకు తట్టుకోలేరు మీరు కమా చెప్పండి అన్నట్టుగా అంటే ఆయన ఎమోషనల్ అయ్యి ఏడిసేపు బరస్ట్ అయితే ఇక ఆయన ఆపడానికి ఇంకో సోర్స్ దొరక్క ఈ వీక్ నువ్వు ఎలిమినేట్ అవ్వట్లేదు అని అంటే తప్ప ఏడు పాపి లోపలికి వచ్చింది లేదు, అది జరిగిన కథ అని అని అంతే ఆకాశరామన్న చెప్పారు. ఓకే అయితే సో ఇక్కడ వీళ్ళకేం తెలుసు పాప అమాయకులు, వీళ్ళేమో నాగమాని కంటే ఎలిమినేట్ అవుతాడు, మొన్న నెగిటివ్ అయిపోయింది కదా, బాగా ఏడ్చింది కదా, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. దట్ ఈస్ నెవర్ హ్యాపెన్. ఓకే సరే నెక్స్ట్ ఆ తర్వాత తెల్లారింది, తెల్లారిన తర్వాత రెడీరా రెడీరా రెడీరే టిటీటీ అదే పాట, అది మన విజయ్ సాంగ్ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత శేఖర్ భాషన్న ఉదయం ఉదయమే కాఫీతో మొదలుపెట్టాడయ్యా కామెడీ. ఏమన్నాడంటే కాఫీటేరియా అని ఎందుకంటారు తెలుసా, కాఫీ టీ ఉండే ఏరియా కాబట్టి కాఫీటేరియా అంటారట. ఇది నిజంగా కాఫీటేరియా పెట్టినోడికి కూడా ఇదే థాట్తో పెట్టినోడు లేదో తెలియదు, కానీ ఒకవేళ శేఖర్ భాష అన్న మాట ఇంటే కనుక ఆయన ఖచ్చితంగా ఎస్ కాఫీటేరియా ఈజ్ గోల్డ్ కాఫీ టీ ఉండే ఏరియా అని మార్చుకుంటాడు కూడా, బ్రాకెట్లో రాసుకుంటాడు. థ్యాంక్స్ మళ్ళీ కింద దిస్ క్రియేటెడ్ బై శేఖర్ భాష అన్న, థ్యాంక్ యూ లవ్ యూ శేఖర్ భాష అన్న అని కూడా రాసుకుంటాడు ఆయన కాఫీటేరియా ఓనర్. ఓకే ఆ తర్వాత అయ్యో శేఖర్ భాష అన్నది ఒక ఆనిమిత్యం రాలేదబ్బా, ఇక మిస్ అయినట్టే మనం, ఎందుకంటే రేపు ఎట్లాగు ఇప్పుడు 12కి క్లోజ్ అయిపోతుంది, 12 అయింది ఎందుకు ఒంబది మనం చెప్తుంటే 12 అయితే ఉంటుందిలే, 12కి క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ కాగానే మనకి ఖచ్చితంగా ఏంటది
అది మిస్ అయిపోతాం ఆ పాయింట్, అందుకే చెప్తున్నా. ముంబై గురించి ఇవాళ లైవ్లో ముంబై గురించి ఒకటి చెప్పిండు, ముంబై వాళ్ళ మేనమామూరు అని చెప్పిండు, శేఖర్ భాషన్న వాళ్ళ మేనమామూరు ముంబై. ఎందుకు తెలుసా? ముంబైలో మమ్ ఉంది కదా, మమ్, ఎంయుఎం, మమ్ అంటే అమ్మ అనట, బిఏఐ బాయ్ అంటే అమ్మ వాళ్ళ బ్రదర్ అట, అమ్మ వాళ్ళ బ్రదర్ మేనమావ కాబట్టి ముంబై మా మేనమావ ఊరు అని చెప్పిండు అయ్యా. రామచంద్ర బోలే అన్న, బోలే అన్న నువ్వే బెటర్ అన్న, ఆ అయ్యే ఈ అయ్యేలా మళ్ళీ పుట్టాడరా, సీజన్కి ఒక బోలే అన్నది చెప్పిత్తురయ్యా. కానీ ఖతర్ నాకు మస్తు అంటే ఇది ఒక రకమైన కుళ్ళు కామెడీ, దీన్ని చూసి అనుకుంటాం అది. ఓకే, తాడి ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. తాడి ఛాలెంజ్ ఇట్లా ఊగుతూ ఉంటే అందులో కాలు పెట్టి జాగ్రత్తగా ఇటుక పెట్టాలి అనే, ఇటుకపై ఇటుక పెట్టి 5 ఇటుకల కంటే ఎక్కువ ఎవరు పెడతారో దే ఆర్ ద విన్నర్స్. లేదంటే బజర్ మోగేసరికి ఎవరు ఈ ఎక్కువ ఇటుకలు ఉంటే వాళ్ళే విన్నర్. అయితే ఇక్కడ నిఖిల్ది మిస్టేక్ ఉందా ఈ టాస్క్లో? 100% నిఖిల్ మిస్టేక్ ఉంది. ఎందుకు చెప్తా, ఈ టాస్క్ ఆడడం మంచిగా నీటే జరుగుతూ ఉంది. యాక్చువల్గా నేను ఫస్టే గమనించిన వీళ్ళ టీంలో, ఎవరి టీంలో, వీళ్ళ యష్మి వాళ్ళ టీంలో శేఖర్ భాష చాలా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రణవి చాలా, సారీ ప్రేరణ చాలా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తూ ఉంటుంది. అభయ్ చాలా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇటుకలు పెట్టడంలో వీళ్ళ ముగ్గురికి అప్పచెప్తే కనుక వీళ్ళు ఈజీగా పెట్టేటోళ్ళు, మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకపోతే ఇది తొందరగా ఫినిష్ అయ్యేది. ఇటుదిక్కు వీళ్ళ నైనిక వాళ్ళ టీంలో అంత స్టేబుల్గా ఆలోచిస్తూ చాలా క్లారిటీగా ఉండేటోళ్ళు ఆదిత్య ఓం గారు కనబడతారు. కానీ విష్ణుప్రియ చైకృత్యకాలం అటు ఇటు ఊగేస్తుంది. ఇదికు మన నైనిక ఫిట్గా చేయగలుగుతుంది, ఎందుకంటే తను అథ్లెట్టు, డాన్సరు ఇవన్నీ కాబట్టి తను ఈజీగా చేయగలుగుతుంది. కానీ అది హైట్ ఉంది, మరి కొంచెం నైనిక షార్ట్ కనబడుతుంది కాబట్టి ఆమె కూడా కొద్దిగా టఫ్ అవుతుంది. ఇటుదిక్కు విష్ణుప్రియ కష్టమే. ఇక్కడ ఎవరు మన నాబిల్ ఉన్నాడు, నాబిల్ కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ స్టెబిలిటీ ఆ స్టాండర్డ్ అదంతా ఆయనకి కష్టం. సో ఇక్కడ ఛాన్సెస్ ఆర్ విన్నింగ్ ఖచ్చితంగా యష్మి టీంకే ఉంది. కానీ యష్మి టీంలో యష్మి ఉంది, యష్మి కొంచెం తడబడుతుంది. 3 ఇటుకలు వీళ్ళు పెట్టాక 4 ఇటుకలు ఇవి పెట్టేటప్పుడు 3 ఇటుకలు పడ్డ సందర్భం కూడా ఉంది. సో ఇక్కడనే నాకు ఫస్ట్ రౌండ్లో డౌట్ కొట్టింది ఏంటంటే యష్మి, సారీ ప్రేరణ, అభయ్ అండ్ శేఖర్ భాషన ముగ్గురు 3 ఇటుకలు పెట్టిన తర్వాత 4 ఇటుకలు పెట్టడానికి పోయింది యష్మి, 3 ఇటుకలు పడగొట్టి వచ్చేసింది సంతోషం. అయితే ఇడిదికు ఈ ఇక్కడ ఆదిత్య ఓమన్న కరెక్ట్గా నిలబెట్టగలుగుతాను, మిగతా నిలబెట్టలేకపోతాను, ఇది జరిగింది. సో ఈ సినారియో అంతా జరుగుతున్నప్పుడు పృథ్వీ ఒక ఇటుక పెట్టడానికి పోతున్నప్పుడు వాళ్ళ ఇటుకలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పోయి ఒక ఊపుడు ఊపేసి పడేసిండు. అండ్ నెక్స్ట్ టైం 4 ఇటుకలు వీళ్ళు పెట్టిన తర్వాత ఆటోలు వచ్చి ఇటు ఊపేసారు, ఎవరు నాబీలు వచ్చేసి వీళ్ళను ఊపేసిండు. ఇట్లా ఊకే ఆట అయితే ఉన్నది. ఎక్కువ గెలవడానికి స్కోప్ అయితే నాకు వీళ్ళ టీమే కనిపించినా, కానీ ఎక్కడైతే ఈ ఊపడాన్ని, ఈ కదిలించడాన్ని, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడాన్ని వద్దు, క్యాన్సిల్, ఎందుకంటే మధ్యలో ఒక లైన్ ఉంది, ఇటోళ్ళు ఇటు రావద్దు, ఇటోళ్ళు అటు అవద్దు, ఇటోళ్ళు ఇటు అస్సలే మేము జస్ట్ చేయబెట్టి అటు ఊపుతున్నాం లేదంటే కాలు పెట్టి తంతున్నాం అనే కాన్సెప్ట్లో పోయింది. ఇదంతా కూడా అభయ్ ఆలోచించి అభయ్ నిఖిల్ దగ్గర పర్మిషన్ తీసుకొని చేసిండు. సో సంచాలకుది పెద్ద మిస్టేక్, ఇట్లాంటి వాడికి పర్మిషన్లు కానీ అడిగితే అట్లాంటివి ఏమి ఉండొద్దు, చాలా ఫేర్గా ఆడాలని ఒక మాట చెప్పాలి బాధ్యతగా. అప్పుడు కూడా వీళ్ళు తప్పితే వీళ్ళు ఫ్లాప్ అంటారు, వీళ్ళది రాంగ్ అవుతుంది. అయితే ఇక్కడ సంచాలకుది మిస్టేక్ అని చెప్తా. అయితే సంచాలకుది ఇంకో మిస్టేక్ ఏంటంటే చలో ఇలాంటి ఫౌల్ గేమ్లు ఆడద్దు అని చెప్పి ఒక మాట చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు, ఒక ఫౌల్ గేమ్లు ఆడద్దు అని చెప్పినప్పుడు రీస్టార్ట్ చేయాలి గేమ్, ఆదిత్య ఓమన్న చెప్తాడు రీస్టార్ట్ చేయాలి గేమ్. కానీ రీస్టార్ట్ చేసిండా? రీస్టార్ట్ చేయలే. రీస్టార్ట్ చేయకుండా ఏం చేసిండు నేనే? చాలా సింపుల్గా ఫ్లా ఇక్కడ నుంచి ఇదేంది ఫౌల్ గేమ్ ఆడద్దు అని చెప్పేసి కదా అయిపోయింది. ఫౌల్ గేమ్ ఆడద్దు అనగానే వీళ్ళు ఆపి ఫేర్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఆ టైంకి ఇటువైపు టీంలో ఒకటే ఇటుక పెడుతున్నారు. అదే ఈయన ఏంది ఇక్కడ నుంచి ఫౌల్ గేమ్లు వద్దు అన్న టైంకి ఇటు శేఖర్ భాషన్న వీళ్ళ టీం, అదే యష్మి టీంలో 2 ఇటుక పెడుతున్నారు. రెండో ఇటుక పెట్టేటోళ్ళకి 1 ఇటుక పెట్టేటోళ్ళకి రీస్టార్ట్ గేమ్ అయింది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బజర్ మోగింది, బిగ్ బాస్ ఎక్కడ బజర్ కొట్టాలనుకుంటే అక్కడ కొడతాడు, ఎవరిని విన్ చేయాలనుకుంటే వాళ్ళని విన్నింగ్ చేస్తాడు. దిస్ ఈజ్ ద బిగ్ బాస్ గేమ్. ఈ బిగ్ బాస్ గేమ్ ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఎలా టర్న్ అవ్వాలి అనుకుంటే అట్లా టర్న్ చేస్తారు, దట్స్ ఇట్ గేమ్. యష్మి వాళ్ళు గెలవాలి అన్నప్పుడు యష్మి వాళ్ళ దగ్గర ఇటుకలు ఎక్కువ ఉన్నప్పుడు బజర్ మోగిస్తాడు, లేదు గేమ్ వీళ్ళు గెలవాలన్నప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కువ ఇటుకలు ఉన్నప్పుడు బజర్ మోగిస్తాడు, దట్స్ ఇట్ దేర్ ఇన్ ద మ్యాటర్. అయితే యష్మి వాళ్ళ టీం అఫీషియల్గా గెలిచేసింది. గెలిచిన తర్వాత ఇట్లా తనడం గినడం చేయడం తప్పు అని చెప్పి ఇటువల్ మాట్లాడారు. ఆయన ఇంకోటి రీస్టార్ట్ చేసేది అంది, నువ్వు మళ్ళీ ఇంకోసారి ఫౌల్ గేమ్ ఆడద్దు అని చెప్పే టైంకి వాళ్ళ దగ్గర 2 ఇటుకలు ఉన్నాయని చెప్పి మొదలుపెట్టిన గొడవ సీత ఏం చేసింది, కొంత ఇంప్రూవైజ్ చేసి 2 ఇటుకలు కాదు 3 ఇటుకలు ఉన్నాయి ఆ టైంకి వాళ్ళు, 3 ఇటుక పెడుతున్నారు వాళ్ళని చెప్పి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసింది. ఇట్లాంటి చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి అవి, అంటే ఫ్లోలో వచ్చేసినట్టు 2 ఇటుక పెడుతున్నారని ఒకరంటే 2 ఇటుక కాదు 3 ఇటుక పెడుతున్నారని సీత అన్నది. నేను స్టార్ట్ చేసిన కథం అయిపోయింది, గేమ్ అయిపోయింది, కథం గెలిచిరని చెప్పేసిండు నిఖిల్. సింపుల్గా నాకు సంబంధం లేదు, అయిపోయింది వచ్చిందని చెప్పిండు. అయితే ఇక్కడ సంబరాలు జరిగే సిచ్యువేషన్లలో నాబిల్ ఉన్నాడు కదా, నాబిల్ ఏమంటాడు అంటే, నాబిల్ ఆ క్లిప్ మరీ మరీ చూపించరు, దీనికి ఏమైనా పాయింట్ వస్తుందేమో తర్వాత అనిపించింది నాకు.
మేము పొద్దుపొద్దుగాల మేము దేవునికని విడిచిపెట్టినా గేమ్ తీసుకుపోరు పండగ చేసుకోరు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ క్లిప్ ఎందుకు చూపించారో నాకు డౌట్ కొడుతుంది. అంటే దీని మీద ఏదైనా క్వశ్చన్ రేజ్ చేద్దాం అనుకుంటుందా బీబీటీ అని అనిపించింది. వదిలేస్తా వదిలేస్తా అంటున్నావు, ఏంటి నా బిల్లు మొత్తం చాయిస్ వదిలేస్తా అంటున్నావు, నువ్వు దేనికోసం వచ్చావు అని అడగచ్చు అన్నట్టు యష్మి. అండ్ యష్మి వాళ్ళ టీం విన్ అయింది. నిఖిల్ వాళ్ళ టీం నుంచి ఒక క్లాన్ సభ్యురాలిని తీసుకోవాలి కాబట్టి, సభ్యులను తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ వాళ్ళ టీంలో ఉన్నది నాగమణి కంట యష్మి తీసుకోదు. నాగమణి కంటకి యష్మికి వాడదు. బేబక్కని తీసుకోదు. బేబీ అక్కకి యష్మి కూడా పెద్దగా సింక్రనైజ్ లేదు. అండ్ ఇక్కడ నిఖిల్ని తీసుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఉన్నది సోనియా కాబట్టి సోనియాని తీసుకున్నారు. సోనియాని తీసుకున్న తర్వాత ఆడపులి ఇటు వచ్చింది అన్నట్టు. ఆడపులి ఆడకెళ్ళి ఇటుకి వచ్చింది. ఓకే. ఆ తర్వాత రెడ్ కలర్ బ్యాండ్లు వచ్చేసి బ్యాండ్ పెట్టేసారు. వీళ్ళకి బెడ్రూమ్ యాక్సెస్ దొరికింది. బెడ్రూమ్లోకి వేరు ఫుల్ కుషారు. జీవితంలో ఫస్ట్ టైం చాక్లెట్ తిన్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ చూస్తే నాకు అట్లే అనిపించింది అబ్బా. ఎందుకంటే చాక్లెట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ చూస్తే నాకు అట్లా అనిపించింది. మీకు అట్లే అనిపించిందా? జీవితంలో ఫస్ట్ టైం చాక్లెట్ తిన్నట్టే ఫుల్ ఖుషి అయిపోయారు, ఎగిరి దుంకిరు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ లోపలికి తీసుకొని పోయి కూర్చుండబెట్టి మీకు వేరే వాళ్ళు, సారీ, ఈ మధ్యలో నైనిక ఒక ఫీలింగ్ చెప్పింది అబ్బా. నైనిక ఈ వారమంతా ఈ వారమంతా యష్మికి సపోర్ట్గానే నడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె ఏం చేయకుండానే చీఫ్ అయింది, ఏం ఆటాడకుండానే. ఏం చేయకుండానే ఆమె ఏంటది క్లాన్ వచ్చింది, ఆ క్లాన్ విన్ అయింది. ఇసక గేమ్ ఆడకుండా ఆమె గెలిచేసింది. ఇప్పుడు చూడు రీ బెడ్రూమ్ వచ్చింది ఎంత అంటే టైం నడుస్తుందంటే అట్లా కాదు అట్లా కాదు అనుకుంటూ పక్కన వాళ్ళు చెప్పారు. అయిపోయింది. ఆ తర్వాత ఈ వనం అంతా యష్మికి. ఆ తర్వాత అభయ్, శేఖర్, ఆదిత్య, ఓం గారు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అభయ్ డైరెక్ట్గా అంటాడు, వాళ్ళు ఆ గేమ్ అట్లా స్ట్రాటజీ ప్లే చేశారు కాబట్టి నేను ఇట్లా ఆడతా అని చెప్పి ముందే నిఖిల్కి చెప్పిన, ఆడినా ఇక్కడ ఏది ఫేర్ కాదని చెప్పి ఒక మాట చెప్పింది. అయితే శేఖర్ భాష అని ఏమన్నాడు తెలుసా, నీకు ఆ స్ట్రాటజీ వచ్చినా రాకపోయినా ఈ స్ట్రాటజీ ఈ థాట్ ఆల్రెడీ యష్మికి వచ్చేస్తుంది. ఎందుకంటే మొన్న తాళ్ళ గేమ్లో చూసిన పాపం బేబక్క పాపం ఆమె ఒక ఊపుడు ఊపి తన్నుడుదాన్ని ఆమె కింద పడేయాలని ప్రయత్నం చేసింది. అమ్మో యష్మి డేంజర్ అన్నట్టుగా శేఖర్ భాష అని చెప్తాడు. ఈ గేమ్లో ఫేర్ లేదు అన్ఫేర్ లేదు, ఈ గేమ్ ఆడాల్సిందే అని అభయ్ చెప్పిండు. ఆ తర్వాత నైనిక ప్రేరణ అండ్ వీళ్ళిద్దు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నైనిక ఏమంటుందంటే యష్మికి స్పోర్ట్స్మెన్షిప్ లేదు. అంటే గెలిచినా ఓడినా దాన్ని ఒకే రకంగా తీసుకోవడం అండ్ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళతోటి మంచిగా ఉండడం, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళతోటి మంచిగా ఉండడం ఇట్లాంటిది ఉంటే చూడు, ఇదంతా స్పోర్ట్స్ మ్యాన్షిప్. యష్మికి సడన్గా గెలవంగానే ఆ అధికారాన్ని వచ్చి ఆ డోర్ ఓపెన్ చేయగానే అందులోకి పోగానే కొంచెం పొగరు వచ్చేసింది అన్నట్టుగా నైనిక హర్ట్ అయింది అన్నట్టు యష్మి విషయంలో. ఇవే నామినేషన్ పాయింట్లు అవుతుంటాయి. అండ్ ఆదిత్య ఓం గారు ఫైనల్ అని చెప్పిన తర్వాత రీస్టార్ట్ చేయాలి, కానీ రీస్టార్ట్ చేయలేదు అది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ నిఖిల్కి చెప్పిండు. కానీ ఆదిత్య ఓం అన్న చెప్పింది రైటే అండ్ అభయ్ చెప్పింది కూడా రైటే. అభయ్ ఏం చెప్పిండు, నీకు సాటర్డే రోజు నాగార్జున గారి దగ్గర ఉంటుందయ్యా 100% ఇది ఆ టైంలో, సారీ ఆ గేమ్లో కదా అది ఏంటంటే ఫుల్ బాడీ అనే దగ్గర అది చెప్పింది. అండ్ ఇక్కడ 1 సెకండ్, సరే ఆ టాపిక్ వదిలేద్దాం. అయిపోయింది అక్కడికి. ఒక్క పోతా శంకర్ ఇక్కడ ఆదిత్యవం అన్న రీస్టార్ట్ చేస్తే మాకు మాకు ఒక అవకాశం ఉండేది, మేము గెలవచ్చు అన్నట్టుగా ఆదిత్యవం అని చెప్తే పక్కన ఉన్న శేఖర్ భాష అన్న ఒక మాట అన్నాడు, ఎట్లా చేసినా మాట మీకు వెళ్తుంది ఎందుకంటే మా దగ్గర బక్క కాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఎస్, నాకు కూడా అది అనిపించింది. బక్క కాలు పక్కన పెడితే కాన్సన్ట్రేషన్తో గేమ్ ఆడేటోళ్ళు ఇటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. అభయ్, శేఖర్ భాష, ప్రేరణ వీళ్ళంతా కాన్సన్ట్రేషన్తో గేమ్ ఆడతారు. అండ్ ఇక్కడ అదే మన మణికంట మళ్ళీ ఒక కామెడీ చేసిండు. సేమ్ టైం ఆదిత్య ఓమన్ని ఇమిటేట్ చేసిండు విత్ పర్మిషన్ అంట, అది కూడా చెప్పిండు. విత్ పర్మిషన్ ఆదిత్య ఓమన్ని ఇమిటేట్ చేసిండు, చాలా బాగా ఇమిటేట్ చేసిండు, మంచిగా అనిపించింది. అండ్ జెండాలు రూపొందించారు అన్నప్పుడు అయ్యా ఒకటి నాగమణికంటకు సంబంధించిన నెగిటివ్ ఫుటేజ్ కొంతవరకు తీసేసారు, చాలా వరకు నిన్న కూడా ఈరోజు కూడా తీసేసారు. అదేంటి తెలుసా, జెండా తయారు చేసిన తర్వాత మన నిఖిలు నాగమణికంట బేబక్క ముగ్గురే మిగిలిరు కదా ఇలా టీంలో, ఇలా జెండా తయారు చేశారు. ఏంది కెరటాలు అని తయారు చేశారు. ఈ కెరటాలు తయారు చేసిన తర్వాత ఇది తీసుకొని నాగమణికంటకి ఇది తీసుకొని నీ బాధ్యత ఇది నీ దగ్గరనే పెట్టుకో అని చెప్పాడు. చెప్పంగానే ఎంబటే నాకు ఇలాంటి బరువులు బాధ్యతలు బంధాలు ఇలాంటి ఏం అవసరం లేదు, నాకు అవసరం లేదు అనుకుంటే అక్కడ నుంచి పోతాడు. అది జెండా. అండ్ కానీ ఇక్కడ కూడా కామెడీ చేసింది. అదేంది బేబక్క ఉండి జెండా కట్టాలంటే కర్ర కావాలి కదా, మరి కర్ర లేదు కదా అంటే ఎందుకు కర్ర లేక నేనున్నా కదా నేను పట్టుకొని నిలుచుంటా తీరడు, కామెడీయే. అండ్ నాగమణికంట బేబక్క మధ్యలో చిన్న కన్వర్జేషన్, అదే వాళ్ళ మిస్సెస్ని గెలవడానికి పోయిన ప్రతిసారట కాఫీ ఫ్లేవర్లో ఉండేది ఒక సెంటు, అది రుద్దుకుంటాడు. ఎందుకంటే ఆ ఫ్లేవర్లో ఉన్న సెంటు ఆమె కాఫీ ఇష్టం అంట, అందుకని చెప్పి అది రుద్దుకుంటే ఆమె వచ్చి హగ్ చేస్తుందంట. ఇదంతా చెప్పిండ పబ్లిక్లో సంసారాలు పెట్టుకోవద్దు. ఓకే,
అదే రొమాంటిక్ అని చెప్పి, చిన్నోడు కాదే నువ్వు అని చెప్పి వేవక్క అన్నది. ఆ తర్వాత ఇక్కడ ఇది గీసేటప్పుడు కెరటాలు గిరటాలు గీసేటప్పుడు కొంతమంది సజెషన్స్, అంటే జెండాలు తయారు చేసేటప్పుడు సజెషన్లు ఉంటాయి చూడరు గమ్మతుని. నాగమణి గంటే ఏమంటాడు, ఇటు వాటరు ఇటు ఫైర్ పెడదాం ఖతర్నాక్ ఉంటుంది అన్నాడు. ఇటు వాటర్ ఇటు ఫైర్ అటు మధ్యలో ట్రిబులార్ అంటే ఐర్ వడ బాగ్నికి జడివానకి దోస్తి అని కింద పెడదాం. అండ్ ఇటు దిక్కు జెండాలు రూపొందించే క్రమంలో భాగంగా నైనిక వాళ్ళ టీం ఆదిత్య ఓమన్న విష్ణుప్రియ వీళ్ళంతా కలిసి ఏం చెప్తారంటే, ఇక్కడ ప్రేరణ అన్నదంట, సారీ సీత అన్నదంట, ఇంతకుముందు ఇది కైండ్నెస్ అనేది మన దానిలో కనిపించేలాగా మనం అట్లా మనం ఇట్లా మనం ఏదైనా చేయగలుగుతాం అనేది తట్టుకుండాలని నైనిక అంటే అక్కడ నుంచి వెళ్ళి ఒక మాట అన్నదట, అదేంది మనం మీరు గేమ్ని గెలిచారు మేము హృదయాన్ని గెలిచామనే డైలాగ్ ఉంటుంది కదా, ఆ గది వాడదామని చెప్పి అన్నది. అని ఎవరు మన నైనిక ఏమన్నది తెలుసా, నువ్వు ఇంతకుముందు డైలాగ్ ఏదో చెప్పావు కదా ఉదయాలు విన్ అయ్యారు అని. ఉదయాలు విన్ అవ్వడం సాయంత్రం విన్ అవ్వడం కాదమ్మా నైనిక, అది హృదయాలు విన్ అవ్వడం. సో ఫినిక్స్ బర్త్డే ఇద్దామని చెప్పిన, ఆహా మీరు పెద్ద ఆర్టిస్ట్ మరి ఫినిక్స్ బర్త్డే ఇస్తారని చెప్పి విష్ణుప్రియ ఆదిత్య గారిని అన్నారు. ఆ తర్వాత అంతులేని వీరులు అని చెప్పి ఇలా టీంకి ఒక టైటిల్ పెట్టుకున్నారు, ఈ జెండాకి ఈ టీంకి ఒక టైటిల్ పెట్టారు అంతులేని వీరులు. నాకు ఈ టైటిల్ వినగానే సముద్ర దొంగలు భూతాల దిబ్బ అని అప్పట్లో ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయితే వాటికి టైటిల్స్ ఇట్లుండేటి అంతులేని వీరులు ఇట్లా ఆ టైటిల్ పెట్టుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ తర్వాత యష్మి వాళ్ళ టీం ఏంటంటే అఖండాన్ని దిద్దుకున్నారు, డబిడే దిబిడే అఖండాన్ని పెట్టుకున్నారు పేర్లు అన్బ్రేకబుల్. అయితే టీం బుల్ అని పెట్టుకున్నారు, వాళ్ళ టీంకి ఇంకో పేరు పెట్టుకున్నారు అండ్ బుల్లు బొమ్మ కూడా వేసారు, బాగానే ఉంది. శేఖర్ బాజార్ అన్నాడు అగ్గి మీద గుగ్గిలం అఖండ అద్భుతం అని చెప్పిండు. అన్నా సింకేమన్నా అయిందా దానిలో ప్రాస ఏమన్నా కలిసిందా ఎట్లా కలిపినా అన్న యాజ్ అ రైటర్గా చెప్పన్నా, అగ్గి మీద గుగ్గిలం అఖండ అద్భుతం. ఆ తర్వాత అంతులేని వీరులు వచ్చిరా చూపించారు, అయిపోయింది ఈ కిరటంలో వచ్చి చూపించారు మొత్తానికి అయిపోయింది, అబ్బా జెండాల పంచాయతీ అయిపోయింది. ఆ తర్వాత యష్మి నైనిక నిఖిల్ వీళ్ళ ముగ్గురిని క్లాన్ లీడర్స్ని ఎవరినైతే చీఫ్లు ఉన్నారో వాళ్ళని తీసుకుని పేరు లోపల బిగ్ బాస్ ఏం చెప్పిండంటే, పనులు డిస్ట్రిబ్యూట్ చేసుకోరి మీకు స్పెషల్ అధికారాలు ఉన్నాయి పోండి అని చెప్పి యష్మికి చెప్తే, యష్మి పెద్ద క్లాన్ కదా పెద్ద గ్యాంగ్ కదా వాళ్ళది. సో యష్మి ఏం చేసింది, అసలు ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష, ఇది ఒక మాట, ఎక్కువ మంది ఉన్న వాళ్ళతో తక్కువ మంది ఉన్న వాళ్ళకి పనిచేస్తే అవుతుంది, తక్కువ మంది ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి పనిచేయాలంటే ఎట్లా, హౌ చెప్పు. సరే పోన్లే, ఇక్కడ యష్మికి ఇచ్చిన ఆపర్చునిటీ ఏంది, ఇద్దరు మిగతా ఇద్దరు క్లాన్స్కి ఇద్దరు చీఫ్స్కి వాళ్ళ టీమ్స్కి మీరు వర్క్ ఏమంటారు ఇంగ్లీష్లో అలాట్ చేయాలి, ఎస్ అలాట్ చేయాలని చెప్పిండు. అయితే చెప్తే ఈమె చూడు ఎంత హుషారు ఉన్నదో, యష్మి వంట అనేది కుకింగ్ అనేది మాత్రం ఒక్కటే ఈ నిఖిల్ వాళ్ళ సైడ్ పెట్టి టక్క 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 మిగతా అన్నీ కూడా ఎంత ఫాస్ట్గా పెట్టింది ఎంత నవ్వుకున్నా తెలుసు, ఫుల్ ఖుషి అయింది. అయితే వీళ్ళకి ఉంటుంది కూడా తాట చేస్తా అన్నట్టుగా బెడ్రూమ్ యూటెన్సిల్స్ గార్డెన్ ఏరియా హౌస్ రెస్ట్ రూమ్ అన్నీ కూడా అంటే ఇల్లులో సర్వసాకిరీ చేసేది ఇళ్ళకే పెట్టేసింది. ఇది కరెక్ట్ కాదు అండ్ ఇక్కడ నైనిక హట్ అయింది అండ్ యష్మి కంగ్రాచులేషన్స్ నైనిక అన్నట్టుగా నవ్వుతుంది చెప్తుంది నవ్వుతుంది. ఇదంతా క్రూయాలిటీ కిందకి వస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఎస్ ఇది కరెక్ట్ కాదు, కానీ అలర్ట్ చేసింది ఇక తప్పదు అలర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఎంత బాగా వర్క్ చేస్తే అంత పాజిటివిటీ వస్తుంది, ఎంత బాగుంటే అంత పాజిటివిటీ వస్తుంది, ఎంత గొడవ ఉంటే అంత నెగిటివిటీ వస్తుంది. అయితే ఇక్కడ సీత అందరికన్నా ఎక్కువ ఫస్ట్ ఎయిడ్ అయింది, విష్ణుప్రియ ఇంకా ఫస్ట్ ఎయిడ్ అయింది, వీళ్ళిద్దరు కూడా బాగా హట్ అయ్యారు. అంటే ఇల్లు పనంతా మేమే చేయాలంటే మొదలే కాలేదు, ఇక వీళ్ళు ఒక 20 రోజులు వీళ్ళని చీకటి గదిలో బంధించి నానా హింసలు పెట్టి టార్చర్ పెట్టి ఇల్లు ఆకలి మొత్తం ఊడిపించి అన్ని పనులు చేపించి టార్చర్ చూపిస్తే కనుక ఎట్లా ఫీల్ అవుతారో అట్లా ఫీల్ అయ్యారు వీళ్ళు, ఘోరంగా హట్ అయ్యారు, ప్రతిదానికి హట్ అయ్యారు. ఏది మేమన్నా పనుల్లోమా, మేము ఎట్లా కనబడుతున్నాం, మేము ఎట్లా కనబడుతున్నాం, మేము బిగ్ బాస్ అంటే గిట్లనే ఉంటుందని మీకు తెలియదా, బిగ్ బాస్ అంటే గిట్నే సతాయిస్తాడని తెలియదా, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు బిగ్ బాస్ హౌస్లో అది గమనించరు మీరు. ఇక చూడు ఇక ఏడిచింది బాధపడ్డది లొల్లి పెట్టుకున్నది ఇక ఇద్దరు అన్నారు విష్ణుప్రియ ఏడుతూనే ఉంది. ఇక అప్పటికీ పృథ్వీ చెప్తూనే ఉన్నాడు, ఎవరికి టైం వచ్చినప్పుడు అదే నిఖిల్ చెప్తూనే ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ టైం నడుతుంది తర్వాత మన టైం, నబీల్ కూడా అన్నాడు ఇప్పుడు వాళ్ళ టైం నడుతుంది తర్వాత మన టైం నడుస్తుంది, టైం వచ్చినప్పుడు చూసుకోవాలని. అయినా కానీ వీళ్ళు ఇంటలేరు, వీళ్ళు ఏడతారు బాధపడతారు, అసలు ఇంటి పనంతా మనమే చేయాలంటే అది పని చేయాలంటే ఇది పని. ఇక సీత అభయ్ తోటి మంచి ర్యాప్ ఉంది అండ్ అభయ్ అండ్ యష్మి కూడా ఏం మిస్టేక్ అంటే ఈ టాస్క్ని రసవత్తరంగా చేసే ప్రయత్నం చేస్తుంది యష్మి కూడా. యాక్చువల్లీ ఏంటంటే మొత్తం పనులన్నీ వాళ్ళతో చెప్పించాలి చేయించాలని పని చేస్తుంది. ఈవెన్ వీళ్ళు ఒక జ్యూస్ తాగారు కదా, ఆ జ్యూస్ బాటిల్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో అభయో ఎవరో పడేస్తే ప్రిజ్వో పడేస్తే ఆ బాటిల్ని అక్కడైతే వాళ్ళు పడేస్తారు కదా అని తీసి ఇక్కడ పెట్టేసింది అన్నట్టు. ఈ పాయింట్ మీద కలిసి సీత ఘోరంగా హట్ అయింది, అంటే మేము ఎట్లా కనబడుతున్నాం, మేము ఎట్లా కనబడుతున్నాం, మేము ఎట్లా కనబడుతున్నాం, ఇంత హట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇట్లా రియాక్ట్ కాకపోతే కాంటెంట్ రాదు. అయితే ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం,
అసలు ఎడారిలో వాటర్ బాటిల్స్ అమ్ముకునేటోడే తోపు తోపేస్తు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంటెంట్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఆ పనులు చెప్పిరు, ఈ పనులు చేసుకుంటూ పోతే సీతకి కానీ విష్ణుప్రియకి కానీ స్కోప్ దొరకపోయింది. ఇవాళ ఎపిసోడు ప్రోమో ప్రతిదీ సీత మీద పడ్డాయంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ సీతకి మైలేజ్ వస్తుంది, సీతకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది. సీతను చూసి అయ్యో సీత అనుకునేటోళ్ళు ఉంటారు, ఓ సీత ఏమైంది గంతగానే పెడతాను అనేటోళ్ళు. ఓకే సరే అనేటోళ్ళు తయారవుతారు. అభయ్కి సీతకి జరిగిన పంచాయతీలో అసలు అభయ్ సైడ్ తప్పలేదు. అట్లా సీత సైడ్ తప్పుందంటే సీతకి స్క్రీన్ స్పేస్ ఉంది అంతే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అభయ్ ఆమ్లెట్ వేసుకుంటా అనుకున్నాడు, తనకి తన ఇష్టం పోయిండు వేసుకున్నాడు. అసలు నువ్వు వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తున్నావు అంటే వాళ్ళకి కాదు నాకు నేను చేసుకుంటున్నాను, నాకు తీట పట్టి నేను చేసుకుంటున్నా అని చెప్పి అతని వర్షన్ అతను చెప్పిండు. అయితే ఇక్కడ ఈమె మరీ మరీ మా బోళ్ళు గడుగు నాది గార్డెన్ ఏరియా అడుగు ఇజ్జయి అజ్జయి నువ్వు నాకు కూడా హెల్ప్ చేయాలి మాకు కూడా హెల్ప్ చేయాలని చెప్పి గట్టి కట్టదు. హెల్ప్ కాదు అక్కడ జరుగుతుంది, తను సొంతంగా తనకు కావాలని ఆమ్లెట్ వేసుకుంటాడు. అక్కడ హెల్ప్లు చేయట్లే కానీ ఈమెంటది నాకు హెల్ప్ చేయాలి ఎందుకు నువ్వు ఆట చేస్తావు అని చెప్పి అభయ్ తోటి పంచాయతీ పెట్టుకుంది. అసలు నాకు అవసరం అన్నెసెసరీ పంచాయతీ. ఇక దీనికి అభయ్ గట్టి గట్టి అరిచి దమాకలేదా నీకు ఏం మాట్లాడుతున్నావు బుద్ధి లేదా అనుకుంటా గట్టి గట్టిగా అరిచాడు. నాకు బుద్ధి లేదు నాకు దమాక లేదు అంటాడని చెప్పి ఈమె మళ్ళీ ఏడిచింది, బాధపడ్డది, అన్నం మీదకి వెళ్ళి చురికింది. నాకు అర్థం కావచ్చు అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం, నువ్వు అన్నం మీద నుంచి లేచావు చూడు అది నాకు నచ్చలేదు అని చెప్పి అంటాడు చూడుర్రి. ఇక బయటకు వచ్చిన తర్వాత అభయ్ నాకు తనకు ర్యాప్ ఉంది అడుగుతున్నాను, అడగకుండా ఈ పంచాయతీ లేదని ఒక మాట అన్నాడు. అండ్ నాకు అంత హ్యుమానిటీ లేదా. యాక్చువల్గా ఆ బాటిల్ డస్ట్బిన్కి వెళ్ళేసి బయట పెట్టినప్పుడు నవ్వింది సీత. ఆ తర్వాత ఆలోచనలో పడ్డది, అలిగింది, ఏడ్చింది, అరిచింది, కొట్లాడింది, వేరేటోళ్ళకి చెప్పింది అదే టాపిక్ని, ఇవన్నీ జరిగినాయి. సో అభయ్ పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమంటారు అంటే రేపటి సెట్ అయిపోతుంది అంతా ఆ పెద్ద విషయమా. సో ఇట్లా ఒకవేళ వీళ్ళు పని చేయకుండా ఉంటే, పృథ్వీ అంటాడు, ఒకవేళ వీళ్ళు పని చేయకుండా ఉంటే నెక్స్ట్ వాళ్ళది లీడర్షిప్ వస్తుంది, మేము పని చేయాల్సి వస్తుంది, అప్పుడు మేము పని చేయం, అప్పుడు మేము అంటాం మేము నీకేమైంది ఏమైనా పనులమా అని అంటామని చెప్పి నవ్వుతాను. మస్తు కామెడీ అయిపోయింది అక్కడ. పృథ్వీ కొంచెం కామెడీ టైమింగ్ ఉంది. నైనిక ఆమె ఫీల్ అయింది, భరించాలి, నాకు సిగ్గు అయింది, మాకు సిగ్గు రావాలి కదా నాకు నీకులకి, ఇప్పుడు మేమే కదా ఆమెని చీఫ్గా సెలెక్ట్ చేసింది అని చెప్పి నైనిక బాధపడ్డదబ్బా. ఇది రైట్, ఇప్పటికి రియలైజేషన్ అంటారు, దీన్ని రియలైజేషన్ అంటారు. తర్వాత పృథ్వీ, ఆ తర్వాత ఇది అయిపోయింది. పృథ్వీ ఆదిత్య ఓం గారిది చిన్న కామెడీ చూపించారు. కామెడీ అంటే యాక్చువల్లీ ఆదిత్య ఓం గారికి నిద్ర వస్తున్నా కానీ అక్కడ బలవంతంగా కూర్చుని మాట్లాడడం అండ్ దాన్ని అటు పక్కన ఇమిటేట్ చేయడం ఇదంతా జరిగింది. సో అది చిన్న కామెడీ, అంతకుమించి దానిలో చెప్పడానికి ఏం లేదు. ఓవరాల్గా సీత అభయ్ గొడవలో నాకైతే ఇరువైపులా తప్పులేదు, కానీ సీత కొద్దిగా ఓవర్ డ్రామాటిక్గా చేయడానికి ప్రయత్నం చేసింది అనిపించింది. అభయ్ తన వంట తన ఆమ్లెట్ తను వేసుకుని తింటున్నాడు, పక్కన వాళ్ళ కోసం హెల్ప్ చేయడానికి నిఖిల్కి వాళ్ళకి వీళ్ళకి అందరికి వండి పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. దానికి ఆర్గ్యూ చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గడగొట్టి వాళ్ళనేసి మళ్ళీ ప్రయత్నిస్తూ పెట్టుకోరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబకైర్.